అది 6 ఎకరాల పట్టా భూమి. ఎకరా లెక్కన అమ్మినా వాటి విలువ 5 కోట్ల పైమాటే. ఫ్లాట్లు చేసి అమ్మినా కనీసం 20 కోట్ల ఆదాయం వస్తుంది. అంతటి విలువైన భూమిని తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి అందించి ఉదారతను చాటుకున్నారు మంత్రి లక్ష్మారెడ్డి. తన నియోజకవర్గ కేంద్రంలో నిర్మించి తలపెట్టిన మినీ ట్యాంక్ బండ్ కోసం ఎంతో విలువైన తన భూమిని ఉచితంగా ఇచ్చి రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు. ఇదే కాదు, గతంలోనూ ఇదే తరహాలో సామాజిక కార్యక్రమాలకు భూములు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సొంత నియోజకవర్గం జడ్చర్ల అభివృద్ధికి ఉదారతను చాటుకుంటున్నారు. అందుకు ఆయన కోట్ల విలువ చేసే విలువైన భూములను సైతం విరాళంగా ఇచ్చేస్తున్నారు. నల్లకుంటను మినీ ట్యాంక్ బండ్గా మార్చే పనులకు శ్రీకారం చుట్టారు. దీనికోసం 20 కోట్ల విలువైన 6 ఎకరాల తన సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. రాజకీయాల్లో వెనకేసుకోవడమే కాని దానం చేయరన్న మాటలకు లక్ష్మారెడ్డి అర్థం మార్చేశారు. అందరూ రాజకీయ నాయకులు ఒకేలా ఉండరని నిరూపించారు. మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి మున్సిపాలిటీలోని నల్లకుంట సమీపంలో 20 సంవత్సరాల క్రితం మంత్రి లక్ష్మారెడ్డి 6 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం నల్లకుంట కట్ట సికం భూమి సుమారు 2 ఎకరాలు మాత్రమే ఉంటుంది. అయితే నల్లకుంటను మినీ ట్యాంక్ బండ్గా మార్చేందుకు స్థలం సరిపోనందున సమీపంలోనే ఉన్న తన 6 ఎకరాల పట్టా భూమిని మంత్రి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకిచ్చారు. అంతేకాకుండా అదే ప్రాంతంలో ఉన్న మరో ఇద్దరి పట్టా భూములను సేకరించనున్నట్టు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, మంత్రి లక్ష్మారెడ్డిలు మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు ప్రాంగణమైన నల్లకుంట కట్టను సందర్శించారు. డ్రైనేజీ నీటితో కలుషితమైందని, నల్లకుంటను మినీ ట్యాంక్ బండ్గా మార్చేందుకు మున్సిపాలిటీ నుంచి 75 లక్షలు, మైనర్ ఇరిగేషన్ నుంచి 40 లక్షలు మంజూరయ్యాయని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నల్లకుంట కట్టపై ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు చూపించి 4 నెలల్లో మినీ ట్యాంక్ బండ్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఓవరాల్గా పెద్ద పాకెట్ లేక ఉంది. దాన్ని దృష్టి పెట్టుకుని సిటీ మధ్య టౌన్ మధ్యన ఉన్న నల్లకుంట దాన్ని ప్రాంతాన్ని ఇంకా సుందరంగా తీర్చిద్ది పార్క్ ఏర్పాటు చేసి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి జడ్చర్ల పట్టణ ప్రజలకు మంచి సౌకర్యం కలిగే విధంగా ప్రయత్నం చేస్తాము. నల్లకుంట గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ ఉండింది, పునరావృత రేఖకు ఉంది, దాన్ని అలా సరిపోదు కాబట్టి పక్కనే ఉన్న నా సొంత పట్టణం కూడా ఈ పార్క్ ఇవ్వడం జరిగింది. దాన్ని అలాంటి సాంక్షన్ తీసుకోవడం జరిగింది. కట్టపైన ఉన్న బిల్డింగ్ లేదా కట్టపైన ఇల్లు కట్టమని చూస్తున్న మీద మరో వాళ్ళకు కూడా డబ్బు పెట్టి అలాంటి ఆ కట్టను కూడా ఖాళీ చేసి కట్టను వడం చేసి ఆ చుట్టూ ఒక లేక్ లాగా తయారు చేసి మరి ప్రజలకు ఒక లేక్ తర్వాత పార్క్ వాకింగ్ ట్రాక్ తర్వాత పార్క్ సిటింగ్ పార్క్ గ్రీనరీ డెవలప్ చేస్తాం. మంత్రి లక్ష్మారెడ్డి విరాళంగా విలువైన భూమి ఇవ్వడం ఇదే ప్రథమం కాదు. 2001లో తన సొంత గ్రామమైన తిమ్మాజిపేట మండలం ఆవంచిలో 10 ఎకరాల భూమిని 6 మంది దళితులకు ఉచితంగా పంచిచ్చారు. ఇక ఇటీవలే జడ్చర్ల పట్టణంలో కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని సైతం జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కోసం అప్పగించారు. మొత్తంగా ఇప్పటివరకు మంత్రి లక్ష్మారెడ్డి 18 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. జడ్చర్ల పట్టణ రూపురేఖలు మార్చేందుకు మంత్రి ఇలా ఉచితంగా కోట్లు విలువ చేసే భూమిని విరాళంగా ఇవ్వడం జడ్చర్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల నల్లకుంటం చాలా దుర్గంధంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతం చాలా గలీజ్గా ఉండి దోమలతోటి దాని ఉండేదాన్ని ఆ దాన్ని చూడలేక అతను పట్టణాల్లో ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో ఆ దాన్ని ట్యాంక్ బండ్గా మార్చడమే కాకుండా దానికి ఆనుకొని దాదాపు 10-15 సంవత్సరాల క్రితం పట్టా పొలం అతను కొనుక్కోవడం జరిగింది. ఆ పొలాన్ని ఈరోజు ఆయన సొంత పొలం 5 ఎకరాల పొలం దగ్గర 20 కోట్లు గల వాల్యూ గల పొలాన్ని పార్కు కొరకు జడ్చర్లలో నడిబొడ్డున ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయము. మరియు అదేవిధంగా జడ్చర్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు, మరియు చాలా సంతోషమైన విషయము. అయితే మంత్రి లక్ష్మారెడ్డి 4 ఏళ్లలో బాదేపల్లి మున్సిపాలిటీ రూపురేఖలని మార్చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న నల్లకుంట చెరువును అభివృద్ధి చేసేందుకు మంత్రి లక్ష్మారెడ్డి కంకణం కట్టుకున్నారని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.